హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మేము ఆల్రెడీ ఇలా ట్రావెల్ చేస్తున్నాము అని చెప్పాను కదా. మేము ట్రావెల్ చేసింది అయితే కాంచీపురం అండి. మెయిన్లీ మేము అనుకునింది ఏంటంటే టెంపుల్స్ విజిట్ చేయాలి. సో ఎలాగో టెంపుల్స్ విజిట్కి వెళ్తున్నాం కదా, మనం ఎందుకు షాపింగ్ చేయొద్దు అని చెప్పేసి సో అలా షాపింగ్ కూడా అని ఫిక్స్ అయ్యాము. మేమైతే ఇలా 3 డేస్ స్టే చేసాము. ఒకరోజు యాక్చువల్లీ 1.5 డే మొత్తం షాపింగ్ అండ్ 1/2 డే ఇలా ట్రావెల్కి, ఇంకొక డే మొత్తం ఇలా టెంపుల్స్కి సరిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంచి అంటేనే ఫేమస్ ఫర్ టెంపుల్స్ అండ్ శారీస్ కదా. మోస్ట్లీ మేము ఇంట్లో అందరికీ కూడా కంచి నుండే తీసుకుంటాము పట్టు శారీస్ అయితే, స్పెషల్లీ ఫర్ మ్యారేజెస్. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ అకేషన్ ఏం కాదు. సో ఎలాగో ఇవాజ్ నుండి వచ్చాను అండ్ ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొన్ని శారీస్ తీసుకొని వెళ్ళి పెట్టుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడైతే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి. వీళ్ళ దగ్గర ఎన్ని మోడల్స్ కావాలన్నా, ఎన్ని డిజైన్స్లో కావాలన్నా ఉంటుంది వీళ్ళ దగ్గర. మనం ఒక రేంజ్ చెప్పి, ఐ మీన్ ఒక ప్రైస్ రేంజ్ చెప్తే చాలు, వాళ్ళు ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ శారీస్ చూపించేస్తారు మనకి. అండ్ దాంట్లో మనకి నచ్చినవన్నీ మనం పక్కకు పెట్టేసుకొని లైక్ మనం ఇంకా చాలు చూసింది, మనకి ఏమంటారు ఓపిక ఉన్నంతసేపు వాళ్ళు చూస్తూనే ఉంటారు. సో దట్ మనం ఫైనల్గా ట్రై చేసి మనకి నచ్చిందైతే పిక్ చేసుకోవచ్చు. అండ్ ఐ హోప్ మీలో చాలామంది ఇలా విజిట్ చేసి ఉంటారు, స్పెషల్లీ ఫర్ మ్యారేజెస్. అండ్ ఈ క్రౌడ్ కానీ, వీళ్ళ యూనో వీళ్ళ చూపించే స్టైల్ కానీ ఆల్రెడీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే మాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ నేనైతే ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఇలా అయితే ట్రై చేస్తున్నాను పెట్టించుకొని, సో దట్ మన ఫేస్కి ఎలా సెట్ అవుతుంది ఏంటని ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి. అండ్ మెయిన్గా మేము చూసింది అయితే ఓన్లీ చూసేది అని చెప్పొచ్చు ఓన్లీ 2 షాప్స్ అండి. ఒకటి అండ్ ఇంకొకటి అయితే చూస్ చేసేసుకుంటాము కావాల్సినవి అన్నీ కూడా. అండ్ ఇక్కడైతే ఓన్లీ పట్టు శారీస్ కాదండి, ఐ మీన్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అండ్ కాటన్ శారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ కిడ్స్కి అయితే ఇలా పట్టు పావడాలు ఉన్నాయి అండ్ పట్టు పంచులు ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ స్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఒక క్యాంటీన్ కూడా ఉంది ఈ 2 షాప్స్లోను. క్యాంటీన్లో మనకి ఆల్మోస్ట్ లైక్ బిస్కెట్స్ అండ్ సమ్ స్నాక్స్, మిల్క్, కాఫీ, టీ అన్నీ దొరుకుతున్నాయి. ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మేము పిల్లలతో ట్రావెల్ చేసాం కదా, సో అక్కడ మేము మిల్క్ అయితే అక్కడే క్యాంటీన్లో తీసుకున్నాము. ఆల్మోస్ట్ 2 టైమ్స్ తీసుకున్నాము, 2 డేస్ వెళ్ళామని చెప్పాను కదా, 2 టైమ్స్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఫ్లాస్క్ అయితే నేను క్యారీ చేశాను, సో ఫ్లాస్క్ తీసుకెళ్ళాను. ఒక కప్ అయితే 15 రూపీస్ చార్జ్ చేశారు. సో నాకు రిక్వైర్మెంట్ ఉన్నీ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది అయితే వీళ్ళ క్యాంటీన్లో, వీళ్ళ దగ్గర ఆల్ మ్యాక్సిమమ్ అన్నీ స్నాక్స్ ఉన్నాయి లైక్ బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కొన్ని జ్యూసెస్ లైక్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అదే ఒకటి ఇంపార్టెంట్ థింగ్ కదా, మనకి మధ్యలో ఏదైనా కావాలనిపిస్తే అటు ఇటు పరిగెత్తకుండా వాళ్ళ దగ్గరే ఉంది. అండ్ వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, సో దానికి కూడా వరీ అవ్వాల్సిన పని లేదు. సో నేనైతే కొన్ని పర్టికులర్ కలర్స్ అయితే అనుకున్నాను ఏవైతే లేవో అవి తీసుకోవాలని చెప్పేసి. అండ్ సో అవే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ శారీ అయితే ఇలా ఓల్డ్ ట్రెడిషనల్ శారీస్ ఉంటుంది కదా, లైక్ మన అమ్మ వాళ్ళు మ్యారేజ్ టైంలో ఆ టైప్ ఆఫ్ శారీ ఇది. ఇది చూడగానే చాలా బాగా నచ్చింది, బట్ పెట్టుకున్నప్పుడు ఎందుకో అంత లుక్ లేదు అనిపించింది, అందుకోసం అయితే ఇది తీసుకోలేదు. బట్ యా నచ్చింది కదా, ఎలాగో ట్రై చేయొచ్చులే అని చెప్పేసి జస్ట్ అలా ట్రై చేసాము. యాక్చువల్లీ అయితే పెళ్ళప్పుడు అయితే ఇలా చాలా చాలా మనీ స్పెండ్ చేసాము, పర్టికులర్గా పెళ్ళి శారీస్ కోసం. అంటే చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఇట్లా 1 లాక్ 80-90 థౌజండ్ ఆ రేంజ్ ఆఫ్ శారీస్ అయితే తీసుకున్నాము, స్పెషల్లీ ఫర్ ముహూర్తం. అండ్ వక్క సాంగ్యం అనేది మనకి చాలా ట్రెడిషన్ కదా వీటి కోసం.
అండ్ ఆల్సో రిసెప్షన్కి. అవి ఏంటంటే చాలా స్టిఫ్గా ఉంటున్నాయి అండ్ ఆల్సో అన్నీ ఎక్కువ టైమ్స్ కూడా యూజ్ చేయలేదు. స్పెషల్లీ నేను కానీ మా సిస్టర్స్ కానీ ఇలా మ్యాక్సిమం పెళ్ళి తర్వాత ఒక్కసారి యూజ్ చేసాము, అది కూడా 1 or 2 శారీస్ అంతే. అందుకు ఇప్పుడు మేము డిసైడ్ అయింది ఏంటంటే ఒక పర్టికులర్ రేంజ్ అయితే అనుకున్నాము, లైక్ 10 to 15 ఆర్ మ్యాక్సిమమ్ 10 to 20 ఈ బిట్వీన్లో ఉన్న శారీసే తీసుకోవాలి. బికాజ్ అక్కడ 1 lakh స్పెండ్ చేసిన శారీ ఒక శారీకి స్పెండ్ చేస్తే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మినిమం 20,000 పెట్టుకున్న 5 శారీస్ వస్తాయి కదా అని చెప్పేసి మేము వెళ్ళగానే వాళ్ళు మనల్ని అడుగుతారు, లైక్ ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు, పర్టిక్యులర్ కలర్స్ ఏమైనా మీకు రిక్వైర్మెంట్ ఉందా అని చెప్పేసి. అండ్ అఫ్కోర్స్ నా కలర్ రిక్వైర్మెంట్ కూడా ఉండింది అండ్ యాజ్ వెల్ నేను ప్రైస్ రేంజ్ కూడా చెప్పాను, నాకు 10 to 15 ఆర్ మ్యాక్సిమమ్ 10 to 20 ఈ రేంజ్ శారీసే కావాలని చెప్పాను. సో వాళ్ళు కూడా మనకి అదే రేంజ్లోనే చూపిస్తారు, మ్యాక్సిమమ్ మేబీ 1 or 2 శారీస్ లైక్ అటు ఇటు లైక్ ఒక 25-30 ఆ రేంజ్లో చూపిస్తారు, రిమైనింగ్ అన్నీ కూడా అయితే ఇలా మన బడ్జెట్లోనే చూపిస్తారు. అండ్ మేమైతే ఆల్మోస్ట్ 9 శారీస్ తీసుకున్నాము, అంటే 3 sisters అని చెప్పాం కదా. సో మాకు ఇలా 3-3 తీసుకున్నాము ముగ్గురికి అండ్ ఆల్సో అమ్మకైతే తను ఐ మీన్ అమ్మకి సపరేట్గా తీసుకున్నాము. సో ఓన్లీ లైక్ మాకు సిస్టర్స్ కోసం తీసుకునింది ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే ఇలా 9 తీసుకున్నాము అండ్ కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకున్నాము. వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ శారీస్ కూడా కలెక్షన్ బాగుంది అండ్ బయట స్టోర్స్లో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా నాకు యూనో ఓకే రీజనబుల్ అన్నట్టుగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట మనకు ఒక 10,000 rupees అవుతే ఇక్కడ వీళ్ళ దగ్గర 7-8 అట్లా ఆ రేంజ్లో కూడా వస్తూ ఉంది సేమ్ శారీ. అండ్ మేము తీసుకున్న శారీస్ అయితే ఇలా 9 అని చెప్పాను కదా, వాటి అన్నిటినీ కూడా ఇలా బ్లౌజెస్ ఫినిష్ అయిన తర్వాత మేము నీట్గా ఒక వీడియో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో చూపించిన ఆల్మోస్ట్ శారీస్ అయితే మేము తీసుకునేసాము, బట్ క్లియర్గా ఇంకెవరికైనా కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి, సో దట్ మేము బ్లౌజెస్ స్టిచ్ చేయించిన తర్వాత క్లియర్గా మీకు చూస్తాను. అండ్ యాజ్ వెల్ ప్రైస్ కూడా ఎంత అని చెప్పి చెప్తాను. ప్రైస్ అయితే ఆల్రెడీ చెప్పాను కదండి, లైక్ 10 to 20 మిడ్లోనే ఉన్నాయి ఇక్కడ మీరు చూసే అన్ని శారీస్ కూడా. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.